సర్వభూత శరణ్యాయ సర్వజ్ఞాయ నమో నమః వాసుదేవాయ భక్తానాం సర్వకామ ప్రదాయిని. శ్రీ వైకుంఠాన్నైనా విడిచి ఉండేటువంటి స్వామి శ్రీవారి భక్తులను నీడల వెన్నంటి కాపాడుతూ ఉంటాడు. అటువంటి శుద్ధ సత్వస్వరూపుడైనటువంటి శ్రీనివాసునికి ప్రసన్నమైనటువంటి సేవ వసంతోత్సవం. నిత్యం శ్రీవారికి వసంతోత్సవం చేయించే భక్తుల యొక్క జీవనం ఆనందమయంగా సాగుతుంది అని ఆగమాలు చెబుతూ ఉన్నాయి. తాళ్లపాక అన్నమయ్య ఆ నిత్య వసంతోత్సవాన్ని కలువ వసంతం, బంగారు వసంతం, కర్పూర వసంతం, వెన్నెల వసంతం, మంచినీళ్ల వసంతం, కెందామర వసంతం, ముత్యాల వసంతం, వలపుల వసంతం, కొమ్మల వసంతం, సిగ్గుల వసంతం, నెయ్యపు వసంతం, పుప్పొడి వసంతం, జవ్వాది వసంతం అని రకరకాల వసంతాలను తన సంకీర్తనలతో అభివర్ణించాడు. స్వామివారి యొక్క వసంతోత్సవ వైభవం శ్రీకారం చుట్టుకున్నాక స్నానయోగ్యమైనటువంటి శాటీలను అలంకరింపజేస్తారు. అలా స్వామివారు ప్లోత వస్త్రాలను ధరించిన తరువాత అర్చక స్వాములు ముందుగా క్షీర స్నపన చేసేటప్పుడు క్షీరసాగర శయనుడికి జరిగేటువంటి సేవ కదా అని మనం భావన చేస్తాం. స్వామివారికి వెంటనే శుద్ధ జలంతో అభిషేకం జరుగుతుంది. అలా క్షీర అభిషేకం తరువాత దధితో, మధువుతో, అలాగే హరిద్రాజలాదులతో స్వామివారికి స్నపన జరుగుతూ ఉంటే మధ్యలో శుద్ధ జలాలు పోస్తూ ఉంటారు. ఆగమ సంప్రదాయంలో తపన తిరుమజ్జనంలో చక్కటి జలాన్ని కూడా వేయాలి అన్నారు. అది ఎటువంటి జలము అనంటే సూర్యరశ్మి సోకనటువంటి జలము అన్నారు. మరి సూర్యరశ్మి సోకనటువంటి జలం ఎక్కడ లభిస్తుంది అని ఆగమ విధులైనటువంటి మహర్షులు ఆలోచించి నారికేళముల్లో ఉండేటువంటి జలములు అవి శుద్ధ జలములు, సూర్యరశ్మి సోకని జలములు అని చెప్పి భావించి జరిగేటువంటి అభిషేకంలో ఈ పరమ పవిత్రమైనటువంటి నారికేళ జలాన్ని కూడా సమర్పించడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. స్నాన వేదిక పైన ఆ స్నానయోగ్యమైనటువంటి వస్త్రాలను అలంకరింపజేసుకుని తిరుమంజనంలో ఉభయదేవేరి మనోహరుడైన శ్రీనివాసుడు సమస్త జనుల యొక్క హృదయాలలో చల్లని భావాలను ఆయన సమర్పిస్తూ ఉంటాడు. చింతించే యోగీంద్రుల చిత్త సరోజములలో సంతతము నిలిచిన సాకారము వింతలుగా మునులెల్ల వెతికి కనే ఎట్టి కాంతులు చెన్నుమీరిన కైవల్య పదమైన ఆ స్వామిని ఎవరైతే ఈ ఆర్జిత వసంతోత్సవంలో స్నపన తిరుమజ్జనంలో వీక్షిస్తారో వారి జన్మ చరితార్థము తాపత్రయ విమోచకము. భవత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ ఆసనానసనే అభి తస్మాత్ విరాడ జాయత విరాజో అధిపురుషః సజాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమతో పురః యత్ పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత సంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ ఇద్మ శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః సప్త సమిధః కృతాః దేవాయద్యజ్ఞం తన్వానాః అబధ్నన్ పురుషం పశుం తయ్యజ్ఞం బర్హిషి ప్రౌక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యార్షయశ్చ యే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః అమృతం బృషదాజ్యం పశుగస్తాగశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ యే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః సామాని జజ్ఞిరే ఛందాగంసి జజ్ఞిరే తస్మాత్ తస్మాదజాయత తస్మాదశ్వ అజాయంత ఏకేచో భజాదతః గావోహ జజ్ఞిరే తస్మాత్ తస్మాత్ జాత అజావయః యత్ పురుషం వ్యదధుః కతిధా వ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహూ కావూరూపాదా
ఉచ్యతే బ్రాహ్మణో అస్య ముఖమాసీత్ బాహురాజన్యః కృతః ఊతదస్య యద్వైశ్యః అధ్యాగం శూద్ర అజాజత చంద్రమా మనసో జాతః సూర్య అజాజత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాజత నాభ్య ఆసీదంతరిక్షం శీర్ష్ణాద్యో సమవర్తత అభ్యాం భూమిర్దిశ శ్రోత్రాత్ తథా లోకాగం అకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదన్ యదాస్తే ధాతా పురస్తాద్య ముదా జహార తత్రః ప్రవిద్వాన్ ప్రదిశశ్చ తస్రః తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి నాన్యః పంథా అజనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాకం మహిమానః సచంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః అభ్యః సంభూతః పృథివ్యైరసాచ్చ విశ్వకర్మణ సమవర్తతాధీ తస్యత్వష్టా విదధద్రూపమేతి తత్పురుషస్య విశ్వమాజానమగ్రే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి నాన్యః పంథా విద్యతే జనాయ ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరాః పరిజానంతి యోనిం మరీచీనాం పదమిచ్ఛంతి వేధసః యో దేవేభ్య ఆతపతి యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః నమోర్చాయ బ్రాహ్మయే ఉచం బ్రాహ్మణ్ జనయంతః దేవా అగ్రే తదబ్రువన్ యస్త్వైవం బ్రాహ్మణో విద్యాత్ తస్య దేవా అసన్వశే శ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్వినౌ వ్యాత్తం ఇష్టం మనిషాణ అమం మనిషాణ సర్వం మనిషాణ ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం ప్రభుం విశ్వతః పరమం నిత్యం విశ్వన్నారాయణ గోహరిం విశ్వమే వేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణః పరః నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణః పరః యజ్జగద్యస్మిన్ దృశ్యతే శ్రోజతేపి వా అంతర్బహిష్ట తత్ సర్వం వ్యాప్య నారాయణస్థితః అనంతమవ్యయం కవిగో సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశగం హృదయం చాప్యధోముఖం అధోనిష్ట్యావితస్యాంతు నాభ్యాముపరి తిష్ఠతి హృదయం తద్విజానీయాత్ విశ్వ యాయతనం మహత్ తంతతగం శిలాభిస్తులం పత్యాగోష సన్నిభం తస్యాంతే సుశిరగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్ విశ్వార్చర్ విశ్వతో ముఖః సోగ్రభుగ్ విభజన్ తిష్ఠన్నాహారమజరః కవిః తాపయతి స్వందేహమాపాతతలమస్తకం తస్య మధ్యే వహ్నిశిఖా అనీయోర్ధ్వా వ్యవస్థితః నీలతోజత మధ్యస్థా విద్యుల్లేఖే వభాస్వరా నీవారశూకవత్ తన్వీ పీతాభాస్యా తనూపమా తస్యాః శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మ స శివస్సేంద్రః సోక్షరః పరమస్వరాట్ తగం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం ఊర్ధ్వరే తం విరూపాక్షం విశ్వ రూపాయ వై నమః నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ ఓం
తన్నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. విష్ణోర్నుకం వీర్యాణి ప్రవోచయ్యః పార్థివాని విమమే రజాగుంసి యో అస్కభాయ దుత్తరగం వధస్థం విచక్రమాణస్త్రేధో పృష్ఠమసి విష్ణోశ్చత్రే స్థో విష్ణోశ్చూరసి విష్ణోర్ధ్వమసి విష్ణవే త్వా తదస్య ప్రియమభిపాథో అస్య నరో యత్ర దేవయవో మదంతి కురుక్రమస్య సహి బంధురిత్థా కృష్ణాః పదే పరమే మధ్వ ఉత్సహ ప్రతద్విష్ణుస్తవతే వీర్యాయ మృగోన భీమః కుచ యోరుషు త్రిషు విక్రమణేషు క్షియంతి భువనాని విశ్వా పరో మాత్రయా తనువా వృధానాన్వష్ణ్యువంతి ఉభేతే విద్మరజసి పృథివ్యా విష్ణో దేవత్వం పరమస్య విత్సే విచక్రమే పృథివీ మేష ఏతా క్షేత్రాయ విష్ణుర్మనుషే దశస్యన్ సువాసో అస్య కీర యోజనా సహ రుక్షితిగోసు నిమాచకారా పృథివీ మేష ఏత క్రమే సతర్జ సమ్మఖిత్వా విష్ణురస్తు తవ సస్తవీయాన్ దేశగ్రహ్యస్య స్థవిరస్య నామ. అదృష్టే దర్శనోత్కంఠ దృష్టే విచ్ఛేద భీరుత నాదృష్టేపి నదృష్టేపి భవతా లభ్యతే సుఖం. ఆర్జిత వసంతోత్సవంలో భక్తులందరూ కూడా స్వామి నిన్ను ఈ స్నపన తిరుమంజనంలో మంగళకరమైనటువంటి ద్రవ్యాలతో అభిషేకిస్తూ ఉంటే దర్శించాం, అదృష్టే దర్శనోత్కంఠ చూడనప్పుడు ఎప్పుడు ఈ నిత్య వసంతోత్సవ చక్రవర్తిని వీక్షిస్తాము అనేటువంటి బెంగ, చూస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు ఈ వసంతోత్సవరాయుని యొక్క దివ్యమైనటువంటి మహోత్సవం పరిపూర్ణమైపోతుందో, స్వామి వెళ్ళిపోతాడో అనేటువంటి ఆవేదన కలుగుతుంది. కనుక సర్వకాల సర్వావస్థల్లో ఆ వసంతోత్సవరాయుడు చల్లని కాంతులీనుతూ శుద్ధ సత్వగుణ సంపన్నుడై దహరాకాశంలో చిన్నొందాలి అని చెప్పి అదృష్టే దర్శనోత్కంఠ దృష్టే విచ్ఛేద భీరుత నాదృష్టేపి నదృష్టేపి భవతా లభ్యతే సుఖం. స్వామీ వసంతోత్సవరాయ, మా జీవనాన్ని ఈ తాపత్రయాలను దూరం చేస్తూ చల్లని కాంతులు పంచుతూ నీవు ఎల్లవేళలా మాకు తోడు నీడై ఉండు అని చెప్పి జాలిగుండెల వాడైన ఏడుకొండల స్వామిని వేడుకుంటూ ఉన్నారు. సహస్రధార పళ్ళెంతో ఆ అభిషేకాన్నుంది, తులసి మాలలతో శ్రీభూ సమేతుడైనటువంటి మలయప్ప స్వామి చెన్నొందుతూ ఉన్నారు. తులసి విష్ణుదేవునికి ప్రీతికరమైనటువంటిది, అందుకే విష్ణుప్రియా తులసి అని అన్నారు. స్వామివారికి అనేకమైనటువంటి మూలమూర్తి పూజలలో మనం తులసిని కూడా వినియోగించడం దర్శిస్తాం. స్వామివారికి ఆ సహస్రనామాదులు పూజ అయిన తరువాత ఆ సమర్పింపబడినటువంటి తులసిని శ్రీ మహావిష్ణువు నెత్తిన ఉంచుతారు. అటువంటి స్వామి సహస్రధార పళ్ళె ధారలతో తులసి మాలికలతో అత్యంత ప్రసన్నుడై గోచరమవుతూ ఉన్నాడు. స్వామివారికి అమ్మవార్లకు పాదాది శిరసాదిగా చందనాన్ని అలది విలాసంగా రక్తచందనాన్ని నుదుట ఉంచి తిరిగి శుద్ధ జలాలతో స్నపన చేయించిన అర్చక స్వాములు ఎంతటి ధన్యులు. స్వామివారి స్నపన జలాన్ని పూతోభవ అని భక్తులందరిపైన కూడా ప్రోక్షణ చేస్తారు. వసంతోత్సవంలో వివిధ హారతుల మధ్య నిత్య వసంత చక్రవర్తి విలక్షణంగా గోచరిస్తూ తన చల్లని చూపులతో చిరుదరహాసాలతో సకల లోకాలను రక్షించే సుందర దివ్యస్వరూపుడు. సహస్రాక్ష సహస్రపాద్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠత్ దశాంగులం పురుషే వేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అథోర్ధ్యాయాగిష్ట పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదూర్ధ్వ ఉదయత్ పురుషః పాదోస్యేహ భవత్ తతో విశ్వం వ్యక్రామత్ సాశనానశనే అభి
tasmāt virāda jāyata virājo adhipūrṣa paryāptya anantarāya yasarvastomo diratra uttama mahartbhavati sarvasya yai sarvasya jityai sarvamevatena apnoti sarvanjayati harihi om.